Praise the Lord, children. Good morning. దేవునికి వందనాలు. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే ఆదివారంన దేవుడు మనకు ఆయనను గురించి నేర్చుకోవడానికి ఇచ్చిన ఈ ఒక అవకాశం బట్టి దేవునికి వందనాలు. ప్రేయర్తో మనము స్టార్ట్ చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మా గొప్ప దేవునికి వందనాలు. మరి ఈ యొక్క వారం యొక్క మొదటి దినంన మాకు ఇచ్చిన యొక్క తరుణం బట్టి నీకు వందనములు. మా పాపముల కొరకని చనిపోయి పాత పెట్టుబడి తిరిగి లేచిన దినం బట్టి నీకు వందనాలు. పునరుత్ దినం బట్టి నీకు వందనాలు. మరి ఈ యొక్క దినంన మరి సండే స్కూల్ చిల్డ్రన్ మరి నీ యొక్క వాక్యం నేర్చుకుంటుండగా వారు నేర్చుకునేది వారి మనసులలో పెట్టుకొని దాని ప్రకారం జీవించగలటకు సహాయం దయచేయమని త్వరగా రానున్న ఏసఐ పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నిర్గమకాండము 16వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 16. మారా అనే ప్రదేశం నుండి వారు ఏలీం అనే ప్రదేశానికి వచ్చిండ్రు. ఏలీంలో మరి 12 బావులు మరి ఉన్నవి అన్నమాట. అక్కడ మరి ఎన్నో ఖర్జూరపు వృక్షములు ఉన్నాయంట. సో అక్కడ వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు ఉన్నారన్నమాట. ఇస్రాయిల్ అందరు కూడా అక్కడ క్యాంప్ చేసిండ్రు కొన్ని రోజులు. అయిన తర్వాత అక్కడ నుండి వాళ్ళు విల్డర్నెస్ ఆఫ్ సిన్ అంటే ఆ యొక్క అరణ్యం, సిన్ అనే అరణ్యముకు వచ్చిండ్రు అన్నమాట వాళ్ళు. అది అంటే దాని అర్థము సీనాయి పర్వతం అన్నమాట. ఆ సీనాయి అనే అక్కడ ఆ యొక్క అరణ్యం దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు. ఐగుప్తు నుండి వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు 2వ నెల 15వ దినం అన్నమాట. అంటే 2 నెలలు 15 రోజులు అయింది వాళ్ళు ఐగుప్తు నుండి బయటికి వచ్చిండ్రు. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రంను దాటిండ్రు. అయిన తర్వాత మారా అనే ప్రదేశానికి వచ్చిండ్రు. అయిన తర్వాత ఏలీం అనే ప్రదేశం నుండి ఇప్పుడు వాళ్ళు సీను అనే అరణ్యంకు వాళ్ళు వచ్చిండ్రు అన్నమాట. ఆ అరణ్యం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు మరి అరణ్యము అంటే అక్కడ ఏమి కూడా దొరకదన్నమాట. వాళ్ళకు ఆహారం ఏమి కూడా దొరకలేదు. సో తిరిగి ఇస్రాయేలీలు మోషే అహరోనుల మీద వారు సనిగిండ్రు అన్నమాట. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొని వచ్చినవా అని చెప్పి మోషే అహరోనుల మీద వారు ఇస్రాయేల్ అందరూ కూడా సనిగిండ్రు. అప్పుడు ప్రభు మోషేతో ఏం చెప్పిండంటే, ఇదిగో నేను మరి ఆకాశం నుండి నేను ఆహారం కురిపిస్తా, మరి ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళి ప్రతిరోజు కొంత ఆహారంను వారు కూర్చుకోవాలి. మరి 6వ రోజు వారు రెండంతలుగా వాళ్ళు కూర్చుకోవాలి ఆహారము అని చెప్పిండ్రన్నమాట. అప్పుడు మోషే అహరోను మరి ప్రజలందరినీ పిలిచి వారికి చెప్తారు, మరి సాయంకాలం మీకు తెలిసిపోతుంది ప్రభు ఎంత గొప్ప దేవుడో మీరు తెలిసిపోతుంది. ఏ విధంగా ప్రభు మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ఆ యొక్క గొప్ప ప్రభువును మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఉదయకాలము మీరు దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. ఎందుకంటే దేవుడు మీ యొక్క సనుగులను మరి ఆయన విన్నాడు. సాయంకాలం మీరు మాంసం తింటారు, ఉదయకాలము మరి మీరు సమృద్ధిగా ఆహారం తింటారు. ఎందుకంటే దేవుడు మీ యొక్క సనుగులను విన్నాడు అనే మాట పదే పదే మరి మోషే అహరోనులు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారన్నమాట. వారు దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప కార్యము, ఎర్ర సముద్రంను మరి పాయలు చేసిన విషయం వాళ్ళు మర్చిపోయి, మరి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఈ అరణ్యంలో కూడా మాకు ఆహారం ఇస్తాడు అనే విషయం వారు మర్చిపోయి వారు దేవునికి వ్యతిరేకంగా మోషే అహరోనులు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వారు సనిగినరన్నమాట. అప్పుడు వాళ్ళందరినీ కూడా దగ్గరికి రండి అని పిలిచి వాళ్ళు అహరోను వాళ్ళతో మాట్లాడతాడనమాట. మీరు ఆ యొక్క అరణ్యం వైపు చూడండి, మీరు దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు, ఆ మేఘములో దేవుని మహిమను చూస్తారు అని మరి అహరోను చెప్తాడనమాట. అప్పుడు ప్రభు తిరిగి మోషే అహరోనులతో చెప్తాడనమాట, నేను ఇస్రాయేల్ యొక్క ఆ యొక్క సనుగులను నేను విన్నా, మరి మాంసం తింటారు, తర్వాత ఆహారం తింటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు నేనే ప్రభువుడనని తెలుసుకుంటారు. అప్పుడు సాయంకాలం ఏం చేసినంటే ఎట్లా వస్తుంది వాళ్ళకు మాంసము, ఎట్లా వస్తుంది? సో క్వేల్స్ అనే బర్డ్స్ అన్నమాట, క్వేల్ అనే ఆ యొక్క పక్షులను దేవుడు మరి ఆ విధంగా అరణ్యంలో ఆ విధంగా వ్రాల చేశాడనమాట. అన్నీ కిందికి వచ్చి వ్రాలితే వాళ్ళు ఈవినింగ్స్ సాయంకాలం వాళ్ళు వాటిని తీసుకొని మరి తింటుండే అనమాట. మరి ఉదయం చూస్తే మరి ఆ యొక్క అరణ్యం వైపు చూస్తే అరణ్యం అంతా కూడా మంచుతో నిండి ఉండేనంట. మరి ఆ మంచు అంతా పోయిన తర్వాత మరి అంటే చిన్నగా రౌండ్ థింగ్ అనమాట, ఒక గుండ్రంగా ఉంటుండే. మరి ఆ విధంగా అలాంటిదంతా ఆహారము మరి ఆ యొక్క
నేల మీద అంతా వచ్చేసిందంట. సో ఇజ్రాయెల్ అది చూసిండ్రంట, చూసి ఇది మన్నా అని అన్నారంట. ఎందుకంటే వాళ్ళకు అది ఏంటో తెలియలేదనమాట, ఇది ఏంటిది అసలు అని దాన్ని మన్నా అని పిలిచిండ్రమాట. అప్పుడు మోషే వాళ్ళతో చెప్తాడనమాట, ఇదే ఆహారము దేవుడు మీకు ఇచ్చిండు, మీరు దీనిని తినండి, మీరు తినడానికి దేవుడు ఇచ్చిండు. మరి అయితే కొంత కానీ ఏడవ దినం మాత్రం మీరు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఏడవ దినం మీరు వెళ్ళకూడదు, ఆరవ దినమే మీరు దానిని డబుల్ కూర్చుకోవాలా అని మరి మోషే చెప్తాడనమాట వాళ్ళకు. సో ఇంకా బయటికి వెళ్ళి మరి ఆ మన్నాను కూర్చుకుంటున్నారు అన్నమాట, ఆహారం కూర్చుకుంటున్నారు. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఆహారంను వాళ్ళు కూర్చుకుంటున్నారు. అయితే మరి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే వాళ్ళు మరి ఆరో రోజు, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు కూర్చుకున్నారు. ఆరో రోజు వాళ్ళు ఏం చేయాలా, డబుల్ తీసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే ఏడో రోజు వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు. అయితే మరి మా ఏం చేసినారంటే కొంతమంది ఇజ్రాయెళ్ళు మరి ఆరో రోజు మరి రెండంతలు తీసుకున్నారు కొంతమంది, కానీ కొంతమంది ఆరో రోజు రెండంతలు తీసుకోలేదన్నమాట. తీసుకోకుండా ఏడవ రోజు వాళ్ళు బయటికి వెళ్ళినారు. అప్పుడు ప్రభు మోషేతో మళ్ళీ అంటాడు, ఎన్ని రోజులు మీరు ఈ విధంగా నా యొక్క ఆజ్ఞలను మీరు గైకొనరు, ఎన్ని రోజులు నా యొక్క ధర్మశాస్త్రమును మీరు ఎందుకు గైకొనరు అని మరి మోషే ఆహరణలతో చెప్తాడనమాట. సో ఆరో రోజు వాళ్ళు రెండు రోజుల కొరకని కూర్చుకోవాలని వాళ్ళు ఇంతకుముందే దేవుడు వాళ్ళకు సెలవిచ్చిండు. ఎందుకు మనము, మనకు తెలుసు కదా ఏడవ రోజు అది రెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనము ఆది కాండము రెండో అధ్యాయంలో మనం చూస్తాము మరి దేవుడైన ప్రభువు మరి అంత ఆరు రోజులు సృష్టి చేసిండు కదా, సృష్టి అంతటిని సృష్టించిండు ఆరు రోజులు. మరి లాస్ట్గా ఆరో రోజు మానవులను చేసిండు కదా, ఆదామును హవ్వను. చేసిన తర్వాత ఏడవ రోజు ఏం చేసిండు, రెస్ట్ అన్నమాట. సెవెంత్ డే రెస్ట్ కాబట్టి మరి రెస్ట్ కాబట్టి మీరు అందరు కూడా రెస్ట్ తీసుకోండి, ఇళ్ళలోనే ఉండండి, బయటికి రాకండి, మీ టెంట్స్ నుండి ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పినారన్నమాట. కానీ ఆయన కానీ కొంతమంది దేవుని యొక్క మాట వినలేదు. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకు విసుగు వచ్చిందనమాట దేవునికి. సో ఏడో రోజు వాళ్ళు బయటికి వెళ్ళినారు, కానీ ఏడో రోజు అక్కడ మన్నా లేదనమాట. ఎందుకంటే దేవుడు ముందే వాళ్ళకి చెప్పిండు, ఆజ్ఞాపించిండు సిక్స్త్ డేనే మీరు డబుల్ కూర్చుకోవాలని. కాబట్టి సెవెంత్ డే వాళ్ళకు మన్నా దేవుడు ఇవ్వలేదు, ఎందుకంటే అందరు కూడా రెస్ట్ తీసుకోవాలని దేవుని యొక్క ఆజ్ఞ అనమాట. సో ఆ మన్నా ఎట్లా ఉండే అంటే కొత్తిమీర గింజ, ఎప్పుడైనా మీరు చూసినరా వైట్ కలర్ ఉంటుంది, సో ఆ కొత్తిమీర గింజ లాగా ఉంటుండే అనమాట అది. మరి అంతేకాకుండా దాని టేస్ట్ మీరు వేఫర్స్ అని మీరు టేస్ట్ చేసింటారు, పిల్లలు తింటారు ఆ వేఫర్స్ అని, ఆ వేఫర్ లాగా ఉంటుంది అనమాట అది. ఒక అంటే తేనెతో నిండి ఉంటుండే అనమాట, అంటే అంత తీయగా ఉంటుండే. ఓకే, సో దేవుడు ఇంకేం చెప్పిండంటే ఒక ఓమేర్ అంత, ఒక మెజర్మెంట్ అనమాట అది, ఒక కొలత ఓమేర్ అంత తీసుకోవాలి మీరు ఎవ్రీడే, ఒక ఓమేర్ మీకు సరిపోయినంతనే మీరు తీసుకోవాలా. అయితే ఇంకొక విషయం ఏం చెప్పిండంటే లాస్ట్కు దేవుడు ఒక ఓమేర్ అంత తీసుకోవాలా, తీసుకొని మీ తరతరములు పిల్లలు మిమ్మల్ని అడుగుతారు కదా, మీరు ఆ అరణ్యంలో మీరు ఎట్లా ఉండే, ఆహారం లేకుండా మీరు ఎట్లా ఉండే అని అన్నప్పుడు మీరు ఈ యొక్క ఓమేర్లో ఉండే ఈ యొక్క మన్నా వారికి చూపించాలి. ఒక కుండ తీసుకోండి, ఆ కుండలో ఒక ఓమేర్ నిండా మన్నా తీసుకొని దాంట్లో పెట్టండి. అది సాక్ష్యము, దేవుని యొక్క సాక్ష్యం ఉంటుంది కదా, దేవుని యొక్క ధర్మశాస్త్రము, అది ఎక్కడైతే ఉంటుందో దాని ప్రక్కకు ఈ మన్నా పెట్టండి అని దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించిండనమాట. సో మన్నా అంటే ఆకాశం నుండి కురిపించబడ్డదనమాట వారికి ఆహారం. మనము యోహాను సువార్త ఆరో అధ్యాయం 35వ వచనంలో చూస్తే, మనకు 32వ వచనంలో చూస్తే యేసుప్రభు ఏమంటాడంటే, నిశ్చయంగా నిశ్చయంగా నేను మీకు ఏం చెప్తున్నానంటే మోషే మీకు ఇచ్చినది అది పరలోకం నుండి కాదు, కానీ నా తండ్రి మీకు ఏదైతే ఇస్తుందో అది పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారము అని చెప్పి 35వ వచనంలో మరి యేసుప్రభు అంటాడు, నేనే ఆ యొక్క జీవ ఆహారము, ఎవరైతే నా యుద్ధకు వస్తారో
మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలి కొనరంట. ఎవరైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు ఎప్పుడు కూడా దప్పి కొనరన్నమాట. కాబట్టి ఈ మన్నా అరణ్యములో మరి ఇశ్రాయేలులను పోషించండు దేవుడు మన్నాతో. ఇప్పుడు మనము ఈ లోకంలో మనం దేవుని బిడ్డలంగా మరి ఈ యొక్క లోకం మనకు ఒక అరణ్యం అన్నమాట. సో ఇలాంటి ఈ యొక్క లోకంలో మనం వెళ్తూ ఉన్నాం. మనకు మరి ఈ యొక్క జీవాహారము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు, మన పాపముల కొరకని చనిపోయిండు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచిండు. మరి ఆయననే మనకు ఆహారం అంటే అంటే దాని అర్థమైందంటే ఇంకా ఇంకొక విధంగా చూసుకోవాలంటే మరి జాన్ 1:1 జోహాన్ సువార్త 1:1 మనకు ఒక మాట ఉంటుంది. మరి ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి మరి ఆ యొక్క యేసుప్రభువే మనకు ఆ యొక్క వాక్యముగా మరి ఈ లోకానికి వచ్చిండు. మరి యేసుప్రభును మనము యేసుప్రభు యొద్దకు వచ్చినము అంటే మనం యేసుప్రభుని నమ్ముకోవాలా. అంతేకాకుండా అనుదినము మనము ఈ యొక్క జీవాహారము దేవుని యొక్క వాక్యమును మనం చదువుతూ మరి ఆ యొక్క ఈ యొక్క అరణ్యంలో వెళ్ళడానికి దేవుడు మనకు ఆహారం ఇచ్చిండు. కాబట్టి మనము ఈ యొక్క విషయాలను గమనించుకొని మరి ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా అరణ్యంలో వారిని పోషించిండో మరి ఆ యొక్క విషయాలను మనము అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవిస్తాం. మెమరీ వర్స్ నేర్చుకోండి. ఎక్సడస్ చాప్టర్ 20:8, నిర్గమకాండము 20:8-10 నేర్చుకోండి. సబ్బాతు దినమును జ్ఞాపకం చేసుకొని దానిని పరిశుద్ధంగా ఉంచుటకు గైకొనుడి. మరి 6 దేవుడు మనకు పని చేసుకుంటకు ఇచ్చిండు. మరి 7వ అది సబ్బాతు దినము, అది దేవునికి మనము రెస్ట్ డే అన్నమాట. సో
మరి మనం జెనసిస్ చాప్టర్ 2:2లో చూసినప్పుడు దేవుడు 6 రోజులు మరి సృష్టి అంతా సృష్టించిండు, 7వ రోజు ఆయన విశ్రమించిండు అని మనకు బైబిల్లో కనిపిస్తుంది. మరి దేవుడు మనకు 6 రోజులు పని చేసుకోవడానికి ఇచ్చిండు, ఒక రోజు దేవునికి ఇవ్వాలి. మరి ఆదివారము మనం దేవుని సన్నిధిలో మనము గడపాల. హెబ్రీ 10:25 ప్రకారము మరి మనము ఎప్పుడు కూడా మరి సంఘంగా కూడుట మానకూడదు అని ఉన్నది. కాబట్టి ఎవ్రీ సండే ఈజ్ ద లార్డ్స్ డే. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మనము రెస్ట్ తీసుకోవాలి. మరి మాథ్యూ చాప్టర్ 11:29లో 28-29 మరి దేవుని యొద్దకు వస్తే, యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనకు విశ్రాంతి దొరుకుతుంది. మనం 6 డేస్ దేవుడు మనకు పని చేసుకోవడానికి టైం ఇచ్చిండు. మరి ఒకరోజు మాత్రం తప్పకుండా మనమందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి నిశ్చయించుకోండి. చిన్నప్పటి నుండే ఈ యొక్క విషయాలను నేర్చుకొని మరి మీ యొక్క జీవితాలలో దేవునికి మహిమకరంగా జీవిస్తాం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయండుగాక.